నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ శ్రీనివాస్. చూస్తున్నారు కదా వ్యూ, చూస్తుంటేనే మీకు అర్థమైపోయే ఉంటుంది ఎక్కడ ఏంటి అని. యు ఆర్ కరెక్ట్ అండి, మేము తిరుమల వెళ్తున్నాము బ్రహ్మోత్సవాలు కాబట్టి. బ్రహ్మోత్సవాల్లో లాస్ట్ 2 డేస్ అయినా అక్కడ అటెండ్ అవుదామన్న ఉద్దేశంతో మేము తిరుమల అనేది ప్లాన్ చేసుకున్నామన్నమాట. అసలు వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉందండి, అద్దరిపోయింది. వీరు వెళ్తాము ఆబ్వియస్లీ ఏంటంటే ఇప్పుడు స్పెసిఫిక్గా బ్రహ్మోత్సవాలకు వెళ్తున్నాం అన్నమాట. సో చూడండి, కానీ అండి ఉన్న వాస్తవాన్ని మాత్రం మనం ఒప్పుకోవాలన్నమాట. ఏంటంటే దేవుడు దేవుడే. ఎందువలన అంటే ఏదో శక్తి ఉందండి మనకి. ఈ తిరుమల వెళ్తున్నాము అంటేనే ఆ కొండ ఎప్పుడైతే ఎక్కుతామో మనకు తెలియనటువంటి ప్రశాంతత అనేది మనలో వచ్చేస్తుంది అన్నమాట ఆటోమేటిక్గా. అసలు తెలియని ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం అనేది మనకు తెలియకుండానే మనకు మనలోకి వచ్చేస్తుంది అన్నమాట. సో అదేవిధంగా మాకు కూడా అంతే అండి. ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా సరే కొండ ఎక్కడం ఆలస్యం ఏదో ఆనందం అన్నమాట. సో మీరు కూడా తప్పకుండా తిరుమలకి వెళ్ళండి. అంటే మ్యాక్సిమం 99% వెళ్తారు. సో వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వెళ్ళండి, వీక్షించండి, తరించండి, ఆనందించండి, ఆ యొక్క ప్రశాంతతను పొందండి దైవ సన్నిధిలో. ఓకేనా? సో వచ్చేసామండి, లోపలికి వచ్చేసాము. చూస్తున్నారు కదా ఇదిగోండి మనకి ఎదురుగా కనిపించేది రథం అండి. అంటే రేపు రథం మీద దేవుని ఊరేగిస్తారన్నమాట. సో ఇదిగోండి మన తిరుమల యొక్క టెంపుల్, తిరుమల టెంపుల్ అన్నమాట. అంటే శ్రీ లార్డ్ వెంకటేశ్వర స్వామి సిద్ధ సాక్షాత్ శ్రీనివాస స్వామి వారు నెలకొన్నటువంటి దేవాలయం అన్నమాట. చూస్తున్నారు కదా అసలు నైట్ టైం అండి, లైటింగ్స్లో వ్యూ అయితే అద్దరిపోయింది, అసలు ఆసంగా ఉందన్నమాట. సో నేను నార్మల్గా ఏంటంటే అంత క్లియర్గా అట్లా తీయటానికి నాకు కుదరలేదు. నార్మల్గా మేము వెళ్ళిన చోట అలా కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసానన్నమాట, మీరు చూపిద్దామని చెప్పేసి. ఫుల్ ఆఫ్ లైటింగ్స్ అండి, ఎక్కడ చూసినా కొండంతా కూడా లైటింగ్స్ అన్నమాట. శ్రీనివాసుని నామంతో, శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆ నామంతో అసలు యొక్క తిరుమల కొండ అంతా దద్దరిల్లిపోయింది. భక్తుల కోలాహలం అయితే చెప్పాల్సిన అవసరం లేదండి. అసలు లక్షలాది మంది భక్తులు ఆ శ్రీనివాసుని తరించడానికి, ఆ యొక్క బ్రహ్మోత్సవాలు అంటే మేము వెళ్ళిన రోజైతే చంద్ర ప్రభ వాహనం మీద మన యొక్క శ్రీనివాసుడు స్వామి ఊరేగుతారన్నమాట. సో దాన్ని వీక్షించడానికి లక్షలాది మంది జనాలు వచ్చారు. సో చూస్తున్నారు కదండి అసలు డెకరేషన్ అయితే అద్దరిపోయింది. అసలు ఫ్లవర్ డెకరేషన్ కానీ, అసలు డెకరేషన్ అంటేనే తిరుమల అండి చెప్పాల్సిన అవసరమే లేదు. అందులో అతిశయోక్తి లేదు, అట్టే గుమ్మరి చేస్తారన్నమాట పూలు అనేవి. సో ఇదిగోండి ఎంత బాగా డెకరేట్ చేస్తారు. కొబ్బరి బొండాలు, పెద్ద పెద్ద అరటి గెలలు, చెరుకు గెడలతో చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారంటే మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, అంతే ఆ విధంగా ఉందన్నమాట. అసలు ఒక్కసారి చూస్తే చాలండి, జన్మ ధన్యమే అన్నట్టుగా అనిపించింది అన్నమాట మాకైతే. ఎన్నిసార్లైనా చూడొచ్చు, నో బోరింగ్ అన్నమాట. బోర్ కొడుతుంది, ఎంతసేపు ఉంటాము, వెళ్ళిపోదాము, ఆ ఫీలింగ్ అనేది రాదు, నెక్స్ట్ రాలేదు కూడా. సో ఎంతసేపు చూస్తే ఇంకా చూద్దాం, ఇంకా చూద్దాం అన్నట్టుగా అనిపించింది. సో చూస్తున్నారు కదండి భక్తులైతే అండి, భాషా భేదాలు లేకుండా అంటారు, కుల మత భేదాలు లేకుండా ఎక్కడెక్కడి నుంచో అండి లక్షలాది మంది భక్తులు తరలి మన స్వామివారి దర్శనానికి. ఎస్పెషలీ బ్రహ్మోత్సవాల టైంలో అయితే ఇంకా బాగుంటుంది అన్న ఉద్దేశంతో స్వామివారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తారండి. అసలు చూసారు కదా లైటింగ్ ద వ్యూ చూడండి ఒక్కసారి. అక్కడ లోపల కటకటాల లోపల అంటే ఇప్పుడు ఇక్కడ స్వామివారిని ఊరేగిస్తారు కాబట్టి భక్తులందరూ అలా కూర్చుంటారండి చుట్టూ, గుడి చుట్టూ కూడా. సో అక్కడ కటకటాలతో ఫుల్ ఆఫ్ సెక్యూరిటీతో లాక్ చేసేసి ఉంటుంది అన్నమాట. సో ఎవరు లోపలికి రావడానికి అవకాశం ఉండదు, అక్కడి నుంచి చూడాల్సిందే.
ఎద్దులు చూస్తున్నారు కదా. నెక్స్ట్ అదేవిధంగా మనకు గజరాజులు కూడా వచ్చేస్తారండి, అంటే ఏనుగులు. ఏంటంటే సాయంత్రం పూట అంటే ఇవన్నీ కూడా స్వామివారికి సేవకు ఉపయోగించబడేటటువంటి ఐ మీన్ వాహనాలు అన్నమాట. అంటే స్వామివారు ఆ యొక్క చంద్రప్రభ వాహనం మీద వస్తూ ఉంటే ముందు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయండి. మన గజరాజులు అయితే చూడండి, అసలు చూస్తేనే మనం నమస్కరించాలి అనేటటువంటి ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. అదేవిధంగా చూస్తున్నారు కదండి వ్యూ, ఎంతమంది లక్షలాది మంది ప్రజలు, లక్షలాది మంది భక్తులు మన యొక్క స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదిగోండి నైట్ వ్యూ. నైట్ వ్యూలో చూస్తే అసలు ఎంత అందంగా ఉందో చూడండి, చూస్తున్నారు కదా. సో చూడటానికి రెండు కళ్ళు కూడా చాలవండి. జన్మకో శివరాత్రి అంటారు. అదేవిధంగా జన్మకి ఒక్కసారైనా సరే మనం ఇలా బ్రహ్మోత్సవాల టైంలో వెళ్ళి చూస్తే చాలండి, మన జన్మ ధన్యమే. అందులో మాత్రం ఎటువంటి అతిశయోక్తి లేదు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కోనేరులో మన స్వామివారిని బ్రహ్మోత్సవాలు చివరి రోజు మొత్తం గంధం పూసేసి మన స్వామివారిని కోనేరులో ముంచి స్నానం చేయిస్తారన్నమాట. సో అలా స్నానం చేయించాక అదే నీళ్ళల్లో మన భక్తులందరూ కూడా మునిగి స్నానం చేస్తారు. సో అలా చేయటం వల్ల మంచిదని మనకు తెలిసి తెలియనటువంటి పాపాలన్నీ పోయి పుణ్యాలనే పుణ్యం అనేది వస్తుందని భక్తుల అపార నమ్మకం అన్నమాట. సో ఏంటంటే చూసారు కదండి, అంటే యాక్చువల్లీ ఆ వీడియో కూడా తీయాలి. నెక్స్ట్ అదేవిధంగా రథం మీద కూడా దేవుని ఊరేగించారనమాట. అప్పుడు మొబైల్స్ మేము రూమ్లో పెట్టేసి వచ్చాము, అది కూడా నేను తీయలేకపోయాను. సో ఈ రెండు వీడియోస్ తీయలేదండి. అసలు చాలా అంటే చాలా, చాలా అంటే చాలా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా అంటే చాలా అందంగా ఉందన్నమాట అసలు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.